చూడు అక్కడ గిన్నె చూడు, నీళ్ళు వచ్చి పెట్టాను, పొయ్యి మీద పెట్టది. ఇందులో కొంచెం కళ్ళు పోయి, ఒక స్పూను నూనె పోయి, అది కాదు బాబాయ్ గారు, దీని పేరు ఏంటన్నారు? ఇదా బంజారా ఘోష్ బిర్యానీ. ఘోష్ అంటే? ఘోష్ అంటే మేకమ్మ. మటన్. దీనికి పేరు ఎలా వచ్చింది బాబాయ్ గారు? బంజారా అంటే బంజారా సరే ఒక సంచార జాతి ఉందమ్మా, వాళ్ళు రాజస్థాన్ యాక్చువల్గా వెళ్ళి అక్కడి నుంచి మొత్తం తిరుగుతుంటారు సంచార జాతి కదా. అలాగే మన హైదరాబాద్ కూడా చాలా మంది ఉన్నారు బంజారా అంటాం, వాళ్ళు చేసుకుంటారు బాగా. ఇది కొంచెం చాలా ఈజీగానే కొంచెం నాటు పద్ధతిలో చేస్తారు. కానీ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే కుండలో ఇక్కడ ఇసుకలు ఉంటాయి కదా, ఇసుకలో పెట్టి వండుతారు. కానీ మనకి ఇక్కడ ఇసుక లేదు కదా, మనం వండలేము. అయినా కదా ఇసుక వాడతాం, ఇసుక వాడతాం. ఇదిగో మటన్ ఇది. ఇప్పుడు పని చేయి, ఈ రోజు తీసుకో. నువ్వేం చేయాలంటే అందులో పచ్చిమిరపకాయలు దంచు దంచు బాగు, ఇంకా ఉల్లిపాయలు ఇంకా అల్లం ఇంకా వెల్లుల్లి ఇంకా కొంచెం ఉప్పు వేస్తాం ఇంకో చాలు తీసే. అలా మటన్ వేస్తే తీసి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు తీసే ముందు ఎరా ఇప్పుడు ఇందులోనే ఈ మసాలా సామాన్లన్నీ కూడా వేసేయాలి. ఇదిగో బిర్యానీ ఆకు, ఇది లవంగాలు, యాలకులు, చెక్క, కారమై, తర్వాత ఇదిగో ఇదేంటి తెలుసా? ఏంటిది? కొత్తిమీర. ఇది పచ్చిపప్పాయకే పైన పైన పచ్చగా ఉంటుంది కదా, తొక్క అంటాం జనరల్గా, అది కోరుతాం అన్నమాట. ఎందుకంటే ఇది మటన్లో వేస్తే పచ్చి మటన్లో మటన్ మెత్తపడుద్ది. అందుకేసే పుదీనా, వేయించిన ఉల్లిపాయ కలిపది, కొంచెం ఉప్పు వేద్దాం ఉండు. అందులోనే ఈ పెరుగు వేసేద్దాం. నిమ్మరసం కొంచెం నూనె అది మొత్తం ఈ కుండలో వేసి వండుకో. కరిగేసి నీళ్ళు కూడా పోద్దాం. సమానంగా చేయి, ఇవమ్మా ఇసుక అన్నాం కదా, ఇది ముగ్గురులో ఇసుకేసి ఇసుక మీద పెడతాం పట్టుకుండా. ఇది జాగ్రత్తగా సమానంగా పెడతాం. ఇందులో ఇరా ఇవ బాగా ఎసలు మరిగాక బియ్యం వేద్దాం. ఇరా మరుగుతున్నాయి కదా, మరుగుతున్నాయి, బియ్యం వేసేద్దాం కదా. ముందు చూడకుండా చూడు, జాజికాయ, జాపత్రి, జాపత్రి వేసి, జాజికాయ. ఇప్పుడు బియ్యం నీళ్ళు వాచ్ చేసి పట్టరా. ఒక్క 3 నిమిషాలు ఉంటే అన్నం తయారైపోద్ది. తయారైపోద్ది సరే.
ఇందాక మనం బొప్పాయి పైన కూరేసాం, ఎందుకు వేసాం? మటను మెత్తగా వద్దని. అది వేసిన తర్వాత 10 నిమిషాల కన్నా ఎక్కువ వండుకుంటూ ఉంచకూడదమ్మా, ఎందుకంటే మటన్ మొత్తం పేస్ట్ అయిపోద్ది. 60% అయిందిరా, తీసేద్దా. ఇదేదా మిగిలిన 40% ఇందులో ఉడుకు. అవునమ్మా, అవును. ఇప్పుడు కొన్ని నెయ్యి, కొత్తిమీర పైన అయిపోయిందా? ఇప్పుడు అక్కడ పిండి పెట్టాను చూడు. అది ఎందుకు బాబాయ్? ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది, దమ్ బాగా ఉంది. ఆవిరి బయటికి పో, దప్పెట్టు. రైట్, వేసాం కదా. పోతుంది చూసామ్మా, ఇంకా ఆవిరి బయటికి వెళ్ళదు. పోయి అంటే చెప్తాను. అలా ఎందుకు పెట్టారు బాబు? అదే దమ్ము అనకమ్మా, ఎక్కడ పెసుకోదు, ఎక్కడ బయటికి వెళ్ళకూడదు. అప్పుడు రా, జాగ్రత్తగా విను. ఇప్పుడు 25 నిమిషాలు దమ్ము అయితే అయిపోద్దమ్మా. మొదటి 15 నిమిషాలు హైలో పెట్టాలి, తర్వాత 10 నిమిషాలు చిన్న మంట, ఇప్పుడు పెద్ద మంట పెట్టు. అది రైట్. ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా తీయాలి. అక్కడ పట్టుకో, కాడ పట్టుకో. ఇక్కడా అది తీయాలి జాగ్రత్తగా. కొండ జాగ్రత్తగా కుదురు మీద పెట్టు. నీళ్ళల్లో పల్లుప్పు నూనె వేసి మరిగించాలి. ఈలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచి మటన్లో వేసి దానితో పాటు బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, కారం, పచ్చి బొప్పాయి తురుము, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు, పెరుగు, నిమ్మరసం, నూనె వేసి కలిపి కుండలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో జాపత్రి, జాజికాయ, యాలక్కాయలు, నానబెట్టిన బియ్యం వేసి సగం ఉడికించి తీసేసి మటన్లో వేసుకొని, అలాగే నెయ్యి, కొత్తిమీర వేసి కుండ అంచులకు మైదా పిండి ఒత్తుకొని మూత పెట్టి 25 నిమిషాలు దమ్ చేసుకుంటే బంజారా గోస్ బిర్యానీ రెడీ.